కిరణ్ గారు ఒకవేళ మనం హత్యకు గురి కాబడ్డ మోకా భాస్కర్ రావు గారి గురించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ నాయకుడు అయినా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఒక రకంగా ఆయన కూడా బీసీకి చెందిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఆ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడంలో అలాగే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండడంలో కూడా చాలా కీలక వ్యక్తి ఇందాక మీరు అన్నట్టు చింతా చిన్ని ఆయన ఆయన అప్పట్లో గతంలో కూడా ఈ గుమ్మటాల చెరువును ఆక్రమించుకోవడానికి పాల్పడడం ఆ విషయాన్ని ఈయన బయటికి తీయడం మొత్తం మీద ఆయన హత్య అయితే జరిగింది అంటే దీన్ని మనం ఏ కోణంలో చూడాలి ఇది ఒక రాజకీయ హత్యగానే ఎప్పటి నుంచి ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గానే చూడాలా ఖచ్చితంగా ఇది ప్రీ ప్రీప్లాన్ మర్డరేనండి ఇది ఈరోజు అనుకున్నది కాదు వీళ్ళు మొత్తానికి గతంలో జరిగినటువంటి కొన్ని అవకతవకలు కానీ పెట్టడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు గతంలో చేసినటువంటి అక్రమ కార్యక్రమాలను ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి లాగే పనిలో వైసీపీ నాయకులుగా అతను ఏదో ఒక కీలక అడుగు ముందుకేసాడండి ఖచ్చితంగా మోకా మోకా భాస్కర్ రావు గారు అనేటువంటి వ్యక్తి వీళ్ళు ఆగడాలని గతంలో చేసిన అగాయిత్యాలని బయటికి లాగే వ్యవహారంలో అతను ఏదో చేశాడు అది ఏదో తీగ లాగితే డొంకంతా బయటకు వచ్చిందనే పద్ధతిలో ఏదో జరగబోయింది ఏదో విపత్తు మనకు సంభవిస్తుందని చాలా ప్రీప్లాన్డ్గా వీడిని తొలగిస్తే ఇంక ముందుకు వచ్చేవాడు ఎవడుండడు లేకపోతే ఇంకొకడు ఇంకో ధైర్యం సాహసం చేయడు అనేటువంటి వ్యక్తితో ముందస్తుగానే ముందస్తు ప్రణాళికతో ప్రీప్లాన్డ్గా వాళ్ళ యొక్క నేర చరిత్రని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు లేకపోతే ఆగడాలు లేకపోతే మరి స్కామ్ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా దురాగతం అవ్వచ్చు అది ఏ మరి ఏ కోణం ఉందో ఏ కోణంలో వీళ్ళు వాటిని ఆయన వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేశాడో మరి వాటిని అరికట్టడానికి వాటిని దాన్ని మసిపూసి దాన్ని కనపడకుండా చేసుకోవడానికి దాన్ని తొలగించుకోవడానికి ఆ నేర చరిత్రని కప్పిపుచ్చుకోటాకో లేకపోతే ఆ స్కామ్ని కప్పిపుచ్చుకోటకు ఆ దుష్ప్రచారాన్ని కప్పిపుచ్చుకోటాక చేసినటువంటి ప్లీ ప్లాన్ మర్డర్ ఇది ఖచ్చితంగా దీంట్లో తెలుగుదేశం నాయకుడు మంత్రి మాజీ మంత్రి రవీంద్ర గారి హస్తం స్పష్టంగా ఉంది ఎందుకంటే అది ఆయన నియోజకవర్గం ఆయన మంత్రిగా ఇప్పుడు పోలీసులు అందులో తీసుకున్నారు అనుకోవచ్చా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భాగస్వామిగా ఉంటూ కౌన్సిలర్గా ఉండి మంత్రి గారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నాయకుడిని ఈరోజు మత్య హత్య చేశారంటే సార్ వెనకాల అదే స్థాయి గల నాయకులు ప్రోద్బలం లేకపోతే చేసేటువంటి పరిస్థితి లేదండి ఈరోజు మాజీ మంత్రి కొల్లింజరాయ్య గారు హస్తం లేనిదే ఒక రవాణా శాఖ మంత్రి గారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేస్తారని ఎలా అనుకుంటామండి ఖచ్చితంగా లేదు ఈ చిన్న స్థాయి వాళ్ళు వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏమైనా పెత్తవాళ్ళ ఇప్పుడు ఆ చిన్ని అనేవాడు ఏమైనా చిన్నపిల్లడా లేకపోతే అతనికి కూడా చాలా ఉంది రాజకీయ అనుభవం అన్నీ ఉన్నాయి మన వెనకాల పెద్ద హస్తం ఉంది పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని చూసుకునే చేసినటువంటి ఇది కౌన్సిలర్ అండి అతను కౌన్సిలర్ నేను అడిగేది అదే అతను టీడీపీ సభ్యుడు కాదా ఆయన కౌన్సిలర్ టీడీపీ తరఫున కౌన్సిలర్గా చేయలేదా ఈరోజు ఇది టీడీపీ చేసిన అత్తి కాదా తెలుగుదేశం పార్టీ చేసిన అత్తి కాదా మరి హత్య చేసింది కక్ష సాధింపు అయ్యిద్దా లేకపోతే హత్య చేసిన వాళ్ళని నరహంతకుల్ని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అయ్యిద్దా అని కూడా మరి తెలుగుదేశం వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏదో ప్రేలాపలా మరి ఇది కక్ష సాధింపు ఏది కక్ష సాధింపు అయ్యిద్దండి ఇందుట్లో ఏది కక్ష సాధింపు ఖచ్చితంగా ఇది కక్ష సాధింపే దీని వెనకాల ప్రధాన మంత్రి గారి అనుచరుడు ప్రధాన అనుచరుడిని అత్తిగావించారంటే దీని వెనకాల మంత్రి స్థాయి అధికారులు మాజీ మంత్రి కాబట్టి కొలు రవీంద్ర ఆ స్థాయి ప్రోద్బలం ఆ స్థాయి ఇది ఉంది దీని వెనకాల ఇంకా లాగాలి మరి మంత్రి రవీంద్ర గారి వెనకాల మరి ఇంకే అస్తం ఉందో కూడా తెలుసుకునే బాధ్యత కూడా మరి పోలీస్ వ్యవస్థ మీద కానీ అలాగే ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్తున్నాం ఖచ్చితంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి